హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పే ద్వారా ఫాస్టాగ్ రీఛార్జ్ అనేది ఎలా చేయాలి అని నేర్చుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ని కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వెళ్ళండి. ఫోన్పే యాప్లోకి వెళ్ళగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మనం ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మీరు ఇక్కడ గమనించినట్లయితే రీఛార్జ్ అండ్ పే బిల్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ సియాలని చెప్పేసి ఆప్షన్ వస్తుంది కదా, దానిపైన మనం క్లిక్ చేయాలి. ఓకే, దీనిపైన మనం క్లిక్ చేయగానే మనకి లాట్ ఆఫ్ లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకే, ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తుంది రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్లోను. ఓకే, ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పాపులర్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫాస్టాగ్ రీఛార్జ్ అని చెప్పేసి మీరు చూడగలుగుతున్నారు కదా. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన ఏంటంటే ఇక్కడ మీరు వన్ సెకండ్ లోడింగ్ అవుతుంది రైట్, ఇక్కడ మీ యొక్క వెహికల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఓకే, నేను ఆల్రెడీ వెహికల్ నెంబర్ని ఎంటర్ చేసినాను కాబట్టి మీకు చూపిస్తుంది. ఒకసారి నేను ఇది డిలీట్ చేస్తాను, డిలీట్ అకౌంట్ అని చెప్పేసి డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి మళ్ళీ మీకు కొత్తగా ఎలాగా ఇందులోకి వెళ్ళాలని చెప్పేసి మీకు చూపిస్తాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, తర్వాత ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయో అన్ని బ్యాంక్స్, ఫాస్టాగ్తో కనెక్ట్ అయ్యి ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు ఏ బ్యాంకులో ఫాస్టాగ్ తీసుకున్నారో ఆ బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులో తీసుకున్నాను, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులో తీసుకున్నాను. మీరు ఇంకా ఈ ఇందులో ఏ బ్యాంక్ తీసుకున్నారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి వచ్చిందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్లీజ్ ఎంటర్ యువర్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది నేను ఎంటర్ చేస్తున్నాను, మీ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి. ఓకే, నా యొక్క వెహికల్ నెంబర్ని నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎన్ఈఎఫ్టీ ఫాస్టాగ్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీ యొక్క బ్యాంక్ ఏదని చెప్పేసి కనిపిస్తుంది, తర్వాత మీ కస్టమర్ నేమ్, మీ పేరెంట్ కనిపిస్తుంది, తర్వాత ప్రస్తుతానికి మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో కనిపిస్తుంది, వెహికల్ మోడల్ అని చెప్పేసి అడుగుతుంది. ఇది నాట్ అప్లికేబుల్ అనమాట, మీరు కౌంటర్ పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. ఓకే, ఈ విధంగా మీకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఎంత రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు 100 లేకపోతే 10 రూపీస్ చేస్తారా, 50 రూపీస్ చేస్తారా, 1000 రూపీస్ చేస్తారని చెప్పేసి మీ ఇష్టం. 100 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మినిమం ఎంత నుంచి అంటే 10 రూపీస్ టు ఇక్కడ అమౌంట్ అలౌడ్ బిట్వీన్ 10 and 25,000 అని చెప్పేసి ఉంది. 10 రూపాయల నుంచి 25,000 వరకు మీరు ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 10 రూపీస్ అని చెప్పేసి క్లిక్ చేసి ఫర్ సపోజ్ మీకు చూపించడానికి చెప్పేసి 10 రూపీస్ ఎంటర్ చేశాను. ఇక్కడ మనము అమౌంట్ అనేది ఎంటర్ చేసాము. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ అనేది వస్తుంది. మీరు ఈ యొక్క ఫాస్టాగ్ రీఛార్జ్ని మీరు డెబిట్ కార్డ్తో చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్తో కూడా చేసుకోవచ్చు. ఓకే, క్రెడిట్ కార్డ్స్ నేను 2 యాడ్ చేశాను, డెబిట్ కార్డ్స్ కూడా యాడ్ చేశాను. డెబిట్ కార్డ్తో చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్తో చేసుకోవచ్చు, దీంట్లో అదే వెసులుబాటు. మీ దగ్గర డెబిట్ కార్డ్లో మనీ లేకపోయినా సరే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి కూడా రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఫోన్పే ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, నేను ప్రస్తుతానికి నాకు డెబిట్ కార్డులో మనీ ఉంది కాబట్టి డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకొని పే 10 అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. మీ యొక్క పిన్ ఏదైతే ఉంటుందో సీక్రెట్ పిన్ను అది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత మీ యొక్క ఫాస్టాగ్ రీఛార్జ్ అనేది అయిపోతుంది. ప్రాసెసింగ్ ఫాస్టాగ్ రీఛార్జ్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది ఇక్కడ. ఓకే, యువర్ పేమెంట్ ఆఫ్ 10 సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. ఈ విధంగా మీరు ఫాస్టాగ్ రీఛార్జ్ అనేది ఫోన్పే ద్వారా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఇవేవి పనిచేయవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి మన ఫాస్టాగ్ నంబర్ అనేది మనకు తెలియాలి. ఆ నంబర్ అనేది మనం ఏదైతే మన కార్ పైన విండ్షీల్డ్ మీద అంటిస్తాం కదా, ఆ దానిపైన ఉంటుంది ఆ నంబరు. ఆ నంబర్ని మనం చూసుకొని వెబ్సైట్లో మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఆఫీషియల్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి, ఫాస్టాగ్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ ఎంటర్ చేసుకొని దానిపైన మీకు వీడియో కావాలనుకుంటే కామెంట్ చేస్తే నేను కంపల్సరీ దానిపైన వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఈరోజు కిందే మీకు అర్థమైందనుకుంటున్నాను ఫోన్పే ద్వారా ఫాస్టాగ్ రీఛార్జ్ అనేది ఎలా చేయాలని చెప్పేసి. వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.